హిమాచల్ ప్రదేశ్లోని మండి సమీపంలో ఒక సరస్సు ఉంది. అందులో కోట్లాది రూపాయల విలువైన నిధి ఉన్నట్టు చెబుతారు. ఈ సరస్సు పేరు కమరునాగ్. కష్టతరమైన పర్వతాలను అధిరోహించి దట్టమైన అడవుల గుండా 8 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆలయానికి సమీపంలో ఒక సరస్సు ఉంది. దీనిని కమరునాగ్ సరస్సు అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మరియు పురాణాల ప్రకారం భక్తులు బంగారు మరియు వెండి ఆభరణాలు మరియు డబ్బును కూడా సరస్సులో విసిరేస్తారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయం ఆధారంగా ఈ సరస్సు అడుగున 1000 కోట్ల రూపాయల విలువైన నిధి నిక్షిప్తమై ఉంటుందని విశ్వసిస్తున్నారు. దేవతలు నివసించే భూమిగా హిమాచల్ ప్రదేశ్ను కొలుచుకుంటారు ప్రజలు. అందమైన ప్రకృతికి కేంద్రం ఈ ప్రాంతం. ఇక్కడ అనేక ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాలున్నాయి. అయితే అందులో సైన్స్కు అందని రహస్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ హిమాచల్ భూభాగంలో ఒక అందమైన సరస్సు ఉంటుంది. అయితే ఆ సరస్సులో కోట్లాది సంపద ఉంది. ఇంతకు ఆ సరస్సు ఏంటి? అందులో సంపద ఎందుకు ఉంది? అందులో ఉన్న ఖజానాని ఒక నాగదేవత ఎందుకు కావలి కాస్తుంది? ఇటువంటి విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. బాబా కమరునాగ్ను వానదేవుడిగా భావిస్తారు. కమరునాగ్లోని లోహ్రీలో గొప్ప పూజ నిర్వహించబడుతుంది. మహాభారతంలో బాబా కమరునాగ్ ప్రస్తావన కూడా ఉంది. అతన్ని బబ్రుభాన్ అని కూడా పిలుస్తారు. అతను భూమిపై అత్యంత శక్తివంతమైన యోధుడిగా ఉండేవారు. కానీ కృష్ణుడి పన్నాగం కారణంగా ఓడిపోయాడు. కౌరవులకు పాండవులకు మధ్య జరిగే యుద్ధం చూస్తానని, ఏ సైన్యం అయితే ఓడిపోతుందో వాళ్లకు మద్దతిస్తానని చెప్తాడు. ఒకవేళ కౌరవులకు అతను మద్దతు ఇస్తే పాండవులు గెలవలేరని శ్రీకృష్ణుడు కూడా భయపడ్డాడు. శ్రీకృష్ణుడు ఒక షరతు విధించి అతడిని ఓడించి బదులుగా అతడి తలను అడిగాడు. అయితే కమరునాగ్ మహాభారత యుద్ధాన్ని చూడాలని కోరికను వ్యక్తం చేశాడు. అందువల్ల శ్రీకృష్ణుడు తన తెగిపోయిన తలను హిమాలయాల ఎత్తైన శిఖరానికి తీసుకువెళ్లాడు. అయితే అతని తల ఎటువైపు తిరిగినా సైన్యం విజయం దిశగా సాగేలా చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతని తలను ఒక రాయికి కట్టి పాండవుల వైపు తిప్పాడు. వారికి నీటి సమస్య రాకుండా ఉండేందుకు భీముడు తన అరచేతిని ఇక్కడే పూడ్చి సరస్సును సృష్టించాడు. అందుకే ఈ సరస్సులో బంగారం వెండి సమర్పించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని కూడా చెబుతారు. ఇక్కడి నుంచి ఈ సంపదను ఎవ్వరూ దొంగిలించలేరు. ఎందుకంటే కమరునాగ్ చుట్టూ పాములా కనిపించే ఒక చెట్టు ఉంటుంది. ఎవరైనా ఈ సరస్సులోని నిధిని తాకితే నాగదేవత నిజరూపంలోకొచ్చి వాళ్లకు బుద్ధి చెప్తాడని నమ్మకం. కమరునాగ్ సరస్సు హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాకు 51 కిలోమీటర్ల దూరంలో కర్సోగ్ లోయలో కనిపిస్తుంది. పరాశరుడు అనే సాధువు ఈ ప్రదేశంలో ధ్యానం చేయడం వలన ఈ సరస్సును పరాశర సరస్సు అనే పేరొచ్చిందని చెప్తారు. ఈ ప్రదేశంలో రాతితో చేసిన కమరునాగ్ బాబా యొక్క విగ్రహం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం జూన్లో కమరునాగ్ ఆలయంలో అద్భుతమైన జాతర నిర్వహిస్తారు. ఈ సరస్సులో బంగారం వెండి డబ్బు వంటి ఎన్నో విలువైన వాటిని సమర్పిస్తారు. శతాబ్దాల నాటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. భక్తులు తాము కోరిన కోరికలు తీరిపోయాక విధిగా ఇక్కడికి వచ్చి బంగారం వెండి సమర్పిస్తారు. ఇవి సరస్సులో కనిపిస్తాయి. ఇంత పెద్ద నిధి సరస్సులో ఉన్నప్పటికీ ఆలయంలో ఎటువంటి భద్రత లేదు. అయితే ఇక్కడ సరస్సులోని నిధిని కమరునాగ దేవత స్వయంగా కాపాడుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ పరాశర సరస్సు సముద్ర మట్టం నుంచి 8000 అడుగుల పైఎత్తున ఉండే ఈ మడుగులోకి కేవలం మంచు కరగడం వల్లే నీరు ఏర్పడుతుంది. ఆ నీరు ఎప్పటికప్పుడు ఆవిరైపోతూ ఉంటుంది. ఈ సరస్సులో భారీగా నిధి కళ్ల ముందు కనిపిస్తున్నా ఎవ్వరూ ముట్టుకునే సాహసం చెయ్యరు, చెయ్యలేరు. చాలా ఏళ్లుగా అక్కడ ఉన్న నిధిని తీసుకునేందుకు కనీసం దొంగలు కూడా ప్రయత్నించరు. ఎందుకంటే ఆ నిధి ఉన్న ప్రాంతం నేరుగా పాతాళానికి దారితీస్తుందని స్థానికుల విశ్వాసం. అంతేకాదు, అందులోని నిధి దేవతలకు సంబంధించిందని, దాన్ని ముట్టుకుంటే శాపం కలుగుతుందని, ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటే నిధికి కాపలాగా ఉండే ఒక పెద్ద పాము కాటుకు బలవ్వాల్సిందేనని భక్తుల విశ్వాసం. అందుకే ఆ సరస్సులో భారీ నిధి కనిపిస్తూనే ఉన్నా దాన్ని మాయం చేయాలనే ఊహ కూడా గజదొంగలకు రాదు. అందమైన బాల్హ్ లోయ, దౌలధర్ పర్వత శ్రేణి మధ్య సముద్ర మట్టానికి 3334 మీటర్ల ఎత్తులో ఈ సరస్సు కనిపిస్తుంది. ఈ సరస్సును చూసే వాళ్లకు ఒక ఒయాసిస్లా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సరస్సు వెనకాల ఒక పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది.
మహాభారత యుద్ధం తర్వాత పాండవులంతా కమ్రునాగ్ అనే యోధినితో కలిసి హిమాలయ పర్వతాల వెంట వెళుతూ ఉండగా కమ్రునాగ్ ఒకచోట ఆగిపోయాడట. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా అనిపించడంతో అదెంతో నచ్చిందని ఇక నుంచి తాను అక్కడే ఉంటానని చెప్పాడట. అలా ఉండాలి అంటే తాగడానికి నీరు కూడా చాలా అవసరం కాబట్టి దాహార్తిని తీర్చేలా ఒక సరస్సును సృష్టించమని భీముడిని కోరాడట కమ్రునాగ్. అలా భీముడు తన మోచేతితో ఒక పర్వత శిఖరాన్ని తొలగించగా ఏర్పడిన సరస్సే ఇది అని గ్రంథాల్లో చెప్పబడింది. భీముడు తన మోచేతితో శిఖరాన్ని నెట్టాడు అన్నదానికి ఆధారం మోచేయి ఆకారంలో కనిపించే సరస్సును చూస్తే తెలిసిపోతుంది. ఈ సరస్సు కింద లోతైన పర్వతం ఉందట. అయితే ఇప్పటి వరకు ఆ లోతు ఎంతవరకు అనే విషయాలను తెలుసుకోలేకపోయారట. మంచు తుఫానుల సమయంలో వందల అడుగుల నుంచి దేవదారు వృక్షాలు ఈ సరస్సులోకి పడిపోయి మాయమైపోతాయట. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సరస్సు లోతు అంచనా వేయడం కష్టమని. అలాగే ఈ సరస్సు మీద ఒక చిన్న ద్వీపం తేలుతూ ఉంటుందట. అయితే అది కాలానుగుణంగా సరస్సులోని అన్ని మూలలను కదులుతూ వెళుతుందట. స్థానికులు కమ్రునాగ్ దేవతను వర్షపాతానికి మూలమైన దేవతగా కొలుస్తారు. పరాశర మహర్షి ఈ ప్రాంతంలోనే కొంతకాలం తపస్సు చేసుకున్నారని స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి పరాశర సరస్సు అని పేరొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన స్మృతి చిహ్నంగా ఇక్కడ అందమైన చెక్కతో నిర్మించిన ఒక ఆలయం కూడా భక్తులకు కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఒక బాలుడు 18 ఏళ్ల పాటు కష్టపడి ఒకే ఒక్క దేవదారు వృక్షంతో నిర్మించాడని స్థానికులు చెప్తారు. ప్రతి సంవత్సరం మే జూన్ మధ్య ఈ ఆలయం దగ్గర ఒక మహత్తరమైన జాతర జరుగుతుంది. మరో పురాణం ప్రకారం మహాభారత యుద్ధంలో గెలిచిన తర్వాత పాండవులు ఒక పెట్టెలో రత్నయ్య అనే యక్షుడిని హిమాలయాల వైపు తీసుకెళ్తున్నారు. నల్సార్ ప్రాంతం దగ్గరకు రాగానే ఓ స్వరం వినిపించింది. ఆ పెట్టెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లమని ఎవరో చెప్పారు. ఆ తర్వాత ఆ పెట్టెను కమురుఘాట్కి తీసుకెళ్లారు. అక్కడ గొర్రెల కాపరిని చూసి రత్నాయక్షుడు ఎంతో ముగ్ధుడై అక్కడే ఉండమని కోరాడట. ఎందుకంటే రత్నాయక్షుడు పుట్టింది ఆ ప్రాంతంలోనే. తాను త్రేతాయుగంలో ఈ ప్రదేశంలో జన్మించానని పాండవులకు పశువుల కాపరికి చెప్పాడు. అతని తల్లి పాములను పూజించేది. ఆమెకు 9 మంది పిల్లలు పుట్టారట. తన తల్లి పిల్లలందరినీ ఒక పెట్టెలో దాచి ఉంచేదని రత్నాయక్ష చెప్పాడు. అయితే ఒకరోజు తమ ఇంటికి వచ్చిన ఒక అతిథిగా వచ్చిన ఒక స్త్రీ, ఆమె నా తల్లి చేతిలోని పెట్టె తీసుకున్నప్పుడు పొరపాటున చేతిలో నుంచి పెట్టె పడిపోవడంతో పాము పిల్లలంతా మంటల్లో పడిపోయారు. కానీ రత్నాయక్షుడు తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో దగ్గరలో ఉన్న సరస్సు ఒడ్డున దాక్కున్నాడు. తర్వాత అతని తల్లి అతనిని కనుక్కుని కమ్రునాగ్ అని పేరు పెట్టిందట. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.